దేవుని ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 34వ అధ్యాయము 10వ వచనం. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు చేసేదను. ఈ వాగ్దానం వింటున్న మీ జీవితంలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఒక్కసారి ఈ మాట మనం పరిశీలిస్తే, దేవుడైన యెహోవా భక్తుడైన మోషేను సీనాయి కొండ శిఖరం మీదకి రమ్మన్నాడు. కొండ శిఖరం అంటే ఉన్నత స్థలం. ఆ శిఖరం మీదకి, అది కూడా ఏకాంతంగా ఒంటరిగా, నీతో ఎవ్వరూ రాకూడదు, నువ్వొక్కడివే రావాలి ఏకాంతంగా అన్నాడు. అయితే అక్కడ కింద రాయబడి ఉంది, మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు కొండ శిఖరం మీదకి వెళ్ళాడండి, ఒంటరిగా వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు కూడా దిగి వచ్చాడు ఆ కొండ శిఖరం మీదకి. ఆయన దిగి వచ్చిన ఆ సమయంలో మోషే రియాక్షన్ ఎలా ఉందో చెప్పిన మనం 8వ వచనం చూస్తే, మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేశాడంట. అంటే అంతగా తగ్గించుకున్నాడు దేవుని ఎదుట. నేల మట్టుకు తల వంచి నమస్కారం చేయటం అంటే ఇక దేవుని ముందు అంత తగ్గించుకొని ఆయన ముందు తల వంచుకొని నమస్కారం చేసి ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ అంటాడు, అయ్యా నీ కటాక్షం మా మీద ఉంటే దయచేసి ప్రభువా మాతో కూడా నువ్వు రావాలయ్యా. అయ్యా వీళ్ళు లోబడని ప్రజలు కరెక్టేనయ్యా, కానీ నువ్వు మాతో రావాలయ్యా, వాళ్ళని క్షమించయ్యా, వాళ్ళ దోషాలను క్షమించయ్యా అని దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ ప్రార్థన చేస్తాడండి మోషే. మోషే ఆ ప్రార్థన చేస్తే వెంటనే 10వ వచనంలో దేవుడి వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం కూడా కాదు, ఒక నిబంధన అంటాడు. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను అని ఒక నిబంధన చేశాడు. ఏంటి ఆ నిబంధన? అలనాడు నవహు విషయంలో జలప్రలయం వచ్చినప్పుడు నవహుతో ఒక నిబంధన చేశాడు. ఇక ఎన్నడు ఇలాంటి జలప్రలయంతో నేను భూలోకాన్ని నాశనం చేయను అని. నవహుతో నిబంధన చేసిన నిబంధన గుర్తుగా ఒక ధనస్సును పెట్టాడు ఆకాశంలో. ఇప్పుడు వర్షం ఎక్కువైనా ఆ ధనస్సు కనబడుతుంది. అలాగే ఇక్కడ మోషేతో కూడా ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటంటే, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. చూడండి చూడండి, భూమి మీద ఎక్కడైనా సరే, భూమి మీద ఎక్కడైనా సరే, ఏ జనములోనైనా సరే చేయబడని అద్భుతములు నేను మీ ప్రజలందరి ఎదుట చేయబోతున్నానయ్యా. నిజంగా దేవుడు ఆ రోజున వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్లే దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడండి. నిజంగా మన దేవుడు భూమి మీద ఎవ్వరు కని విని ఎరుగని అద్భుతాలు ఆయన ఒక్కడే చేయగలడు. ఆయనలాగా ఎవరు చేయగలరండి? 136వ కీర్తనలో 4వ వచనం అంటాడు, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో కూడా ఈ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. భూమి మీద ఏ జనములోనైనా ఎక్కడైనా చేయబడని అద్భుత కార్యాలు ఏమో దేవుడు మీ కన్నుల ఎదుట ఆయన చేయబోతున్నాడేమో. విశ్వాసంతో నమ్మండి. అయ్యా అలనాడు మోషేకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం తన కళ్ళ ముందు చూచి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోయేటట్టు చేశారయ్యా. అయ్యా మా జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేర్చండి అయ్యా అని మీరు ప్రార్థన చేసుకుని నమ్మగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో కూడా మంచి దేవుడు నెరవేర్చగలడని. నిజంగా సముద్రం రెండు పాయలైపోవటం ఏంటండి, యోర్దాను నది ఏకరాశిగా నిలిచిపోవటం ఏంటండి, బండ నుండి నీరు రావటం ఏంటండి, ఎరుకో కోట గోడలు కళ్ళ ముందు కూలిపోవటం ఏంటండి,
ఇలా ఒకటని చెప్పనా రెండని చెప్పనా ఎన్ని అద్భుతాలు ఎన్ని అద్భుతాలు భూమి మీద ఎక్కడైనా ఏ క్షణములో అయినా చేయబడని అద్భుత కార్యములు నీ ప్రజలందరి ఎదుట చేస్తానన్నాడు, చేశాడు. ఈ రోజున చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చేసే దేవుడు, మాట తప్పుటకు ఆయన నరుడు కాదు. కనుక విశ్వాసంతో నమ్మి నాతో ప్రార్థనలోకి ఇవ్వించండి. దేవుని కార్యాలు మనం పొందుదాం. పరిశుద్ధుడా, ప్రేమగలేశ్వరాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మోషే మీరు చెప్పినట్లుగా చేశాడు మొదటి మాట, రెండవది మీ పాదాల దగ్గర నేల మట్టుకు బహుగా తగ్గించుకొని ప్రార్థించాడు. ఆ రెండు పనులు చేసిన కారణాన అతనితో అద్భుతమైన వాగ్దానం మీరు చేశారు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. ఈ రోజున ప్రభువా, మీరు చెప్పిన మాట ప్రకారం జీవించటానికి నీ బిడ్డలు తీర్మానం చేసుకుంటున్నారు. రెండవదిగా బహుగా మీ ముందు తగ్గించుకొని ప్రార్థించటానికి తీర్మానం చేసుకుంటున్నారు. ఈ బిడ్డల జీవితాల్లో కూడా ఈ వాగ్దానం దయచేసి నెరవేర్చి కృప చూపించండి. భూమి మీద ఎక్కడైనా ఏ క్షణములో అయినా చేయబడని అద్భుత కార్యములు నీ ప్రజలందరి ఎదుట చేస్తాను అన్నారు. దయచేసి నీ ప్రజల జీవితముల వాగ్దానం నెరవేర్చి మమ్మల్ని అందరినీ ఆనందపరచమని కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.